క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు విశ్వశ్రీ సభ పునీత బర్నబాస్ వారి యొక్క పండుగను కొనియాడుతూ ఉన్నది. ప్రభు ఎన్నుకుని నా 12 మంది అపోస్తుల్లో ఒకరుగా లేకపోయినా కూడా అపోస్తులుడుగా పేరుగాంచిన వ్యక్తి ఈ పునీత బర్నబాస్. క్రైస్తవ మతము పసితనంలో ఉన్నప్పుడు, పసిబాలుడుగా ఉన్నప్పుడు ఎంతోమందికి ఈ పసిబాలుణ్ణి పరిచయం చేసిన వ్యక్తి పునీత బర్నబాస్ అని మనం చెప్పుకోవచ్చు. అపోస్తుల కార్యములో పునీత పౌలు గారితో పాటు అనేక ప్రాంతాలు తిరిగి క్రైస్తవ మత వ్యాప్తి కోసము ఎంతగానో కృషి చేసిన వారు పునీత బర్నబాస్ గారు అని మనందరము కూడా తెలుసుకుంటున్న సత్యము. ఈనాటి మొదటి పట్టణంలో అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 24వ వచనంలో పునీత బర్నబాస్ గారి గురించి ఈ విధంగా రాయబడింది. ఈ బర్నబా మంచివాడు, అతడు పవిత్రాత్మతోనూ విశ్వాసముతోనూ నిండి ఉండెను. ఈ బర్నబా మంచివాడు, అతడు పవిత్రాత్మతోనూ విశ్వాసముతోనూ నిండి ఉండెను అన్న వాక్యాలు ఈ పునీతుని గురించి మనం ఈనాటి మొదటి పట్టణంలో వింటూ ఉన్నాం. ప్రియా సహోదరి సహోదరులారా, పునీత పౌలు గారితో పాటు అనేక ప్రాంతాలు తిరిగి క్రైస్తవ మతం వ్యాప్తి కోసం కృషి చేశారు. అంతేకాదు, పునీత పౌలు గారు క్రైస్తవ మతాన్ని స్వీకరించడానికి తాను ఒక కారకుడు అని మనందరము కూడా చెప్పుకోవచ్చు. ఈరోజున ఆ గొప్ప పునీతుని మనందరము కూడా స్మరించుకుంటూ ఉన్నాం. అంతేకాదు, తాను ఒక వేద సాక్షి మరణాన్ని పొందుకుని ఉన్నాడు. ప్రభు కోసం తన రక్తాన్ని చిందించాడు. చరిత్ర ప్రకారము కొంతమంది యూదులు, తాను కూడా మొదట యూదుడు క్రైస్తవ మతాన్ని స్వీకరించడానికి ముందు, కొంతమంది యూదులు ఒక దేవాలయంలో తాను బోధిస్తూ ఉండగా, ప్రార్థనా మందిరములో తాను బోధిస్తూ ఉండగా కొంతమంది యూదులు తనను బయటకు లాక్కొని వచ్చి రాళ్లతో కొట్టి చంపినట్లుగా చరిత్ర మనకు తన మరణము గురించి తెలియజేస్తుంది. ఈ విధంగా ప్రభు కోసం తన రక్తాన్ని చిందించి వేద సాక్షి మరణాన్ని పొందుకున్నారు ఈ పునీతుడు. ఒకవైపు తన విశ్వాసము, మరొక వైపు తన జీవితాన్ని పెట్టి ఈ రెండిట్లో నీకు ఏది కావాలో కోరుకో అని చెప్పి అడిగినప్పుడు తన జీవితాన్ని కోల్పోవడానికి సిద్ధపడ్డాడు. కానీ తన విశ్వాసాన్ని కోల్పోవడానికి తాను సిద్ధపడలేదు. అంటియోకియాలో ఈ పునీతుడు సువార్త పరిచర్య గావించాడు. అంటియోకియాలోనే మొట్టమొదటిసారిగా క్రైస్తవులు, విశ్వాసులను క్రైస్తవులు అని పిలువబడింది. కాబట్టి మనందరము కూడా ఈ పునీతిని స్మరించుకోవాలి. ఈరోజు మనందరం క్రైస్తవులుగా పిలువబడుతున్నాము అంటే పునీత బర్నబాస్ గారు చేసిన సువార్త పరిచర్యగా మనందరము కూడా తెలుసుకోవలసిన సత్యము. ఈరోజు అటువంటి గొప్ప పునీతుని యొక్క పండుగను, ప్రభు ఎన్నుకున్న అపోస్తుల్లో 12 మంది అపోస్తుల్లో ఒకడు కాకపోయినా అపోస్తులుడిగా పేరుగాంచబడిన ఈ పునీత బర్నబాస్ యొక్క పండుగను మనం ఈరోజు కొనియాడుతూ ఉండగా, ఏ విధంగా ఈ పునీతుడు మరి దేవుని యొక్క సువార్త సేవలో పాలు పంచుకున్నారు,
అనేక ప్రాంతాలకు తిరిగి దేవునికి సాక్షిగా నిలిచారు. చివరకు దేవుని కోసం, ప్రభు కోసం తన ప్రాణాలను కూడా విడిచిపెట్టారు. అదే ప్రేమ, అదే విశ్వాసము మనందరికీ కూడా ప్రభు దయచేయమని, మనం కూడా తన వలె పరిపూర్ణమైన విశ్వాసములో దేవుని ప్రేమలో ఎదిగే భాగ్యాన్ని దయచేయమని ఈ పునీతుని యొక్క ప్రార్థన సహాయాన్ని వేడుకుంటూ ప్రభువును ప్రార్థించుకుందాము. ఆమేన్.